हाय गाइस अंदरिकी नमस्कारम अंडी वेलकम टू माय चैनल मौनिका लिटिल थिंग्स ना पेरु मौनिका ई रोजु वीडियोलो नेनु हर्बल शैंपू अयिते चूपिस्तुन्ना अंडी सिंपल गा इंट्लो उन्न इंग्रेडिएंट्स तोने इदी प्रिपेर चेसुकोवच्चु अंडी। सो दीनिकी नेनु हाट वाटर अयिते तीसुकुन्नानु। हाट वाटर तीसुकुनि मनम कुंकुडिकायतो दीन्नि प्रिपेर चेसुकुंटाम। सो मीकु अट्लीस्ट दीनिकी 200 ग्राम्स अयिते कुंकुडिकायलु उंडालंडी। अट्लीस्ट 150 टू 200 ग्राम्स उंटदि अनुकुंटुन्ना ई क्वांटिटी नेनु। सो इदी नाकु 2 to 3 टाइम्स अयिते वस्तदी। नेनु वीक्ली 2 to 3 टाइम्स अयिते चेस्ता अंडी। वीक्ली नेनु ट्वैस हेयर पैक पेट्टुकुंटा अंड वन्स नेनु हेयर आयिलिंग अयिते चेसुकुंटा। इदी नाकु वीक की सरिपोतुंदी इंचुमिंचुगा। सो तर्वात इदी मंदार आकुल पोडी अंडी। मी दग्गर मंदार आकुलु उंटेने डायरेक्ट गा मंदार आकुले यूज चेयंडी। लेदु मीकु मंदार पडदु अंटे मीरु अदि स्किप चेयोच्चु, नॉट ए बिग इश्यू। सो नेनु पोडी अयिते चेसुकुनि इला पेट्टेसुकुंటున్నాను। మందార ఆకుల్లో ఒక జిగురు అనేది ఉంటదండి. అది మన హెయిర్ కి కండిషనింగ్ గా ఉపయోగపడుతుంది అండ్ ఒక నురగ వచ్చే ఆ టెక్స్చర్ అయితే ఉంటుంది కదా, అది మనకు షాంపూ ఇంకా ఫోమ్ వచ్చేలా చేస్తుంది. అండ్ దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వల్ల కూడా హెయిర్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇంటేక్ లో కూడా తీసుకోండి, మీరు ఫుడ్ లో కూడా కరివేపాకు తీసుకోండి. అండ్ లేదు రోజు ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక రొబ్బ అంటే 5 to 10 ఆకులు అయితే తీసుకోండి. మీకు హెయిర్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. అండ్ కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను, 1 teaspoon. మెంతుల వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అండ్ షైనింగ్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్లీ నేను రోజ్మెరీ లీవ్స్ ఉన్నాయి నా దగ్గర, డ్రై లీవ్స్ అండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు కావాలితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. కావాల్సిన వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. రోజ్మెరీ వాటర్ కూడా నేను చేశాను బిఫోర్, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చేసుకోండి. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ నేను ఇవన్నీ మిక్స్ చేసుకుని మళ్ళీ ఇది బాయిల్ చేస్తా అండి. మంచిగా బాగా బాయిల్ అవ్వాలి. ఆ కుంగుడికాయ అవన్నీ మ్యాష్ అయిపోతాయి, చాలా మెత్తబడిపోతాయి. సో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ఉంది అని. తర్వాత ఇదంతా రోజ్మెరీ అవన్నిటి వల్ల కూడా కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. చూసారా ఫోమ్ అనేది వస్తుంది. చాలా మంది కుంగుడికాయ రుద్దుకోవడం వల్ల ఫోమ్ రాదు వదలదు అనుకుంటారు. ఈవెన్ బిఫోర్ నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కాకపోతే కుంగుడికాయ రుద్దేటప్పుడు చాలా టైం పడుతుందండి. మనం షాంపూ జస్ట్ 5 or 10 మినిట్స్లో మనం వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాం. కుంగుడికాయ అట్లీస్ట్ మీకు ఒక 30 మినిట్స్ టైం ఉంటేనే మీరు ఇలాంటి ప్రిపేర్ చేసుకుని వాడండి. కొంచెం ఎక్కువ టైం ఒక ప్లేస్లోనే ఎక్కువ రుద్దుతూ ఉండాలి, అప్పుడే ఆ మురికి అనేది స్లోగా పోతుంది అండ్ ఫోమ్ కూడా వస్తుందండి. సో అండ్ ఈ లిక్విడ్ అనేది మనం ఒకసారి హెడ్ బాత్ చేసేటప్పుడు 2 times చేయాలండి. ఫస్ట్ ఒకసారి చేసుకుని వాష్ చేసుకున్నాక మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవాలి. 2 times చేసుకుంటే మీకు హెయిర్ అనేది వదిలిపోతుంది. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే నా ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ బట్ లైక్స్ అయితే రావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, దానివల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది అండ్ నా వీడియో వేరే వాళ్ళకి కూడా కనిపిస్తుందండి లైక్ చేయడం వల్ల. ప్లీజ్ అండ్ ఈ నా కంటెంట్ మీకు నచ్చితే అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను ఇది స్ట్రెయిన్ చేసేసుకున్నాను అండి. చూసారా మీకు నురగ కనబడుతుంది కదా, మంచిగానే వస్తుందండి. కన్సిస్టెంట్గా ఇలా వాడుకుంటూ ఉంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మైల్డ్ షాంపూ యూస్ చేయండి చూసుకుని. నేను సీక్రెట్ షాంపూ అయితే యూస్ చేస్తాను, అదైతే బాగానే ఉంది. అంటే ఎవ్రీ షాంపూ మనకి క్లీన్సే చేస్తుంది, అది బాగానే ఉంది. అండ్ ఇలాంటిదే నేను ఒక పొడి కూడా నేను అమెజాన్లో తీసుకున్నా అండి 250 రూపీస్కి. సేమ్ ఇలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వెంటనే ఏమీ అది కూడా వదిలిపోవట్లేదు. అది కూడా హాట్ వాటర్లో వేసుకుని ఒక 1/2 hour అలానే ఉంది. బట్ ఇదైతే ఆ 250 రూపీస్కి మనం థౌజండ్స్ పెట్టి షాంపూస్ కొనేదానికి ఇది ఇంకా బెస్ట్ ఆల్టర్నేషన్. నేను సీక్రెట్ షాంపూ 800 ఎంతో 200 ml, సో అది కూడా నేను యూస్ చేస్తాను. అది కూడా బాగుందండి. మీకు మరీ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటే మీరు అది కూడా ట్రై చేయొచ్చు. అంటే అది మీ బడ్జెట్లో ఉంటే మాత్రం అది ట్రై చేయండి. ఎప్పుడైనా నాకు చాలా ఫాస్ట్గా రెడీ అవ్వాలి అనిపించినప్పుడు నేను ఆ షాంపూతోనే రుద్దుకుంటాను. ఆ హెయిర్ ఆయిల్ అయితే నేను యూజ్ చేయలేదు, ఫ్యూచర్లో అది యూజ్ చేస్తాను. యూజ్ చేసి మీకు రివ్యూ అయితే చేస్తాను. అవి చాలా కాస్ట్లీ, చాలా టైం పడుతుందిలే నేను కొనాలి అంటే. సో నేను ఇలా బాటిల్ లోకి అయితే పోసుకుంటున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా 1 వీక్ టు 15 డేస్ అయితే స్టోర్ చేయొచ్చు. బయట ఉంచొద్దు, జిగురుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ గానే ఉంటుంది. బట్ ప్లీజ్ గుర్తించుకోండి, ఇది అట్లీస్ట్ 2 టైమ్స్ ఎట్ ఏ టైం మనం యూస్ చేయాలి. సో షాంపూ అయితే ఇలా ఉంది కదా, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ వీడియోకైతే ఇంతే, బాయ్.